తులారాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఎదుగుదల కోసం మీరు చేసే ప్రయత్నాలు కొంత సానుకూలమైన ఫలితాలు ఇస్తాయి. సంతాన సంబంధమైన విషయాల్లోనూ భార్యకు సంబంధించిన విషయాల్లోనూ కొంత దిగులు మనసులో ఉంటుంది. అందుకు సంబంధించిన కారణాలు వేరొకరికి చెప్పేవి కావు. మీకు మీరుగా ఆలోచించుకొని పరిష్కార మార్గాలు వెతుక్కుంటారు. మీకు మీరుగానే దాని గురించి ఇబ్బంది పడతారు, దిగులు పడతారు. వివాహ శుభకార్యాలు ఇతరుల సహాయ సహకారంతో ఘనంగా చేయగలుగుతారు. ముఖ్యమైనటువంటి వ్యక్తులు మీరు పిలిచినటువంటి ముఖ్యమైన వ్యక్తులు వివాహానికి హాజరు కావటం చాలామందికి ఏడుపుగా మారుతుంది. మీ పరపతి పెరగటం చాలామందికి ఇష్టం లేనటువంటి అంశంగా మారుతుంది. పైకి మడుకు వెకిల మొహాలు వేసుకొని నవ్వుతూ మాట్లాడతారు, కానీ కడుపులో విషయం పెట్టుకునే వాళ్ళు మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళని గుర్తించి గమనించి దూరంగా ఉండండి. జీవిత భాగస్వామితో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు ఏమైనా ఉంటే వేరొకళ్ళతో సంబంధం లేకుండా ఇద్దరు మాట్లాడుకొని ఒక రాజీ పరిత్రాలకు వచ్చి కనీసం కొన్ని విషయాల్లో అయినా కలిసి ఆ కార్యక్రమాలు పూర్తి చేయటం చాలా మంచిది. లేకపోతే పిల్లల భవిష్యత్తుకి ఇబ్బంది. పిల్లల మానసిక పరిస్థితి మీద మీ భేదాభిప్రాయాల ప్రభావం పడకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత మీ మీద ఉంది, అది గుర్తుపెట్టుకోండి. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటుంది, నూతనమైనటువంటి గృహ నిర్మాణం చేయగలుగుతారు. సెటిల్మెంట్ వసూలు మొత్తం విషయంలో జాగ్రత్తగా ఉండండి. బంగారం వ్యాపారం చేసే వాళ్ళకి అంత ఆశాజనకంగా లేదు. ఆక్వారంగం కూడా కుదేలైపోయింది, దానివల్ల కూడా ఏమి ఆశలు పెట్టుకోవద్దు. ఏదో సామె చెప్పడు రాలినవరికి రావగోవిందా అనేటువంటి పద్ధతులు పెట్టుకోండి. ఏ రకమైన ఇబ్బంది ఉండదు. ప్రస్తుతం వస్తున్న గ్రహగతులు అనుకూలంగా లేవు కాబట్టి ఏవో ఒకటి రెండు విషయాలు తప్ప మిగతావన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయి. మద్యం వ్యాపారం, స్కూళ్ళ వ్యాపారం, విద్యా వ్యాపారం, ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ వ్యాపారం, ఈ మూడు మాత్రం బాగున్నాయి, మిగిలిన ఏమీ బాగాలేవు. ఇది అందరికీ తెలిసిన నగర సత్యం. ఇసుక వ్యాపారం చేసుకునే వాళ్ళు కోట్లు సంపాదిస్తారు, మట్టి వ్యాపారం చేసుకునే వాళ్ళు కోట్లు సంపాదిస్తారు, నీళ్ల వ్యాపారం చేసుకునే వాళ్ళు లక్షలు సంపాదిస్తారు, అడ్డగోల పనులు చేసి రౌడీజం చేసి దౌర్జన్యం చేసి స్థలాలు పొలాలు ఆక్రమించుకునే వాళ్ళు మరింత సంపాదిస్తారు. అసలు మనం ప్రజాస్వామ్య రాజ్యంలో ఉన్నామా లేదా నరకాసుల పరిపాలనలో ఉన్నామా? అసలు ఏమన్నా రాజకీయాల్లో ఏదైనా సామంత రాజుల పరిపాలనలో మనం ఏమైనా ఉన్నామా అనేటువంటి సందేహం కలుగుతుంది. మనం ప్రథమ పౌరులుగా కాకుండా ద్వితీయ పౌరులుగా బతుకుతున్నామా అనేటువంటి సందేహం వస్తుంది. అసలు ఎమర్జెన్సీలో ఉన్నామా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా అర్థంగా విషయంగా పరిణమిస్తుంది. ఎవరైనా ఏదైనా విమర్శిస్తే వాళ్ళని తీసుకెళ్ళి నేరుగా జైల్లో పెడతారు. కనుక విమర్శిస్తున్నా కూడా మానుకోండి, ప్రతిదానికి నోరు మూసుకొని మౌనంగా తలకాయించుకొని వెళ్ళటం చెప్పదగినటువంటి సూచన. ఈ రకమైన సూచన చెప్పడానికి నాకు బాధగా ఉంది, వినడానికి మీకు బాధగా ఉంది, కానీ మన బతుకులు మనం సక్రమంగా బతకాలంటే ఇంతకంటే వేరే మార్గం లేదు. ఈ రాశిలో జన్మించిన వారికి స్రఫ్ కలర్ బాగుంటుంది, అదృష్ట దక్క 4 ఏదైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.